హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 24 Miles యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాపిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాపిల్ రోసెసీ కుటుంబానికి చెందిన పండు. దీనిని తెలుగులో సీమరేగి పండు అని కూడా పిలుస్తారు. ఇది పోమ్ రకానికి చెందింది. యాపిల్ జాతి చెట్ల నుండి లభిస్తుంది. ఇవి పశ్చిమ ఆసియాలో జన్మించాయి. ఆసియా యూరోప్ దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నది. అక్కడి నుండి దక్షిణ అమెరికాకు విస్తరించింది. యాపిల్ పండ్లలో 7500 పైగా రకాలు వివిధ లక్షణాలు కలివిగా గుర్తించారు. కొన్ని తినడానికి రుచి కోసం అయితే మరికొన్ని వంట కోసం ఉపయోగిస్తారు. ప్రపంచం ఉత్పత్తిలో సుమారు 35% చైనా సొంతం చేసుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 2వ స్థానంలో ఉండగా ఇరాన్ 3వ స్థానం ఆక్రమించింది. ఈరోజు యాపిల్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 19వ శతాబ్దం వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా 17,000 రకాల యాపిల్స్ ఉండేవట. కానీ ఇప్పుడు 7500 రకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. యాపిల్ తోటల పెంపకం గురించి తెలిపే శాస్త్రాన్ని పామాలజీ అంటారు. ఏ పండుకు లేని విశిష్టత ఒకటి యాపిల్కి ఉంది. అదేంటంటే, ఒక జాతికి చెందిన యాపిల్ విత్తనాన్ని నాటితే అదే జాతికి చెందిన చెట్లు మొలుస్తుందనే గ్యారంటీ లేదట. పూర్వం చాలా ప్రాంతాల్లో యాపిల్ని వింటర్ బనానా అని పిలిచేవారట. విదేశాల్లో జరిగే హోలోవిన్ వేడుకల్లో బాబింగ్ ఫర్ యాపిల్స్ ముఖ్యమైనది. చేతుల్ని ఉపయోగించకుండా కేవలం నోటితో యాపిల్ని తీసే ఈ పోటీలో గెలిచిన వారికి అతి త్వరలో పెళ్ళవుతుందని నమ్మకం. పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకొని జీవించినట్లయితే శరీరం కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలైన ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం. యాపిల్స్లో ఫైబర్ ఎక్కువగాను, కొవ్వుపదార్థాలు అత్యల్పంగాను ఉంటాయి. సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, యాపిల్లో దాగి ఉన్న ముఖ్యమైన విషయాలను తెలియజెప్పడానికి ప్రయత్నించాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వందే మాతరం.